నేనే లే. ఏమిటి లోచారా? నీకు పద్మశ్రీ బిరుదిద్దామని ఏమిటి మాట్లాడేది? నో బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. తెలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. రై గదులన్నీ చెక్ చేయండి రా. అమ్మని సిలకు ముక్కుస్తే ఏమో నాకు. నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తందిలే అనుకున్నాను. అమ్మో ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు. ఈయన వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలు బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి వాట్సన్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ బోర్కి ఏమైంది? ఇది ఇక్కడ బ్రోతల కంపెనీ నడుపుతుంది, అంతేకాదు ఇక్కడ 2-3 మర్డర్లు జరిగాయని అనుమానంగా ఉంది. మందేసుకో కలేజా గల పూర్వి, ఎందుకు ఇది కను పెట్టావు? నీకేం కర్మం వచ్చింది? ఈ ముక్క దగ్గరకు వచ్చే నెలకింతనిస్తా. అరే మువ్వా, దీని కలర్ ఫోటో ఒకటి నీ పేపర్ మొదటి పేజీలో వేయి బ్రోతలని. నా గురించి ఏడనైతే చెడుగా రాసిందో గాడినే దీని గురించి రాయి. ఏ బిచారని రాయి, యతమా అని రాయి, ఎన్ని బూతులుంటే అన్ని రాయి. దీని రోడ్డు మీద ఇడుచుకో ఎస్పీ. మేడం మీకెంత సెక్యూరిటీ ఉందో చూసారా? మీ రక్షక వలయం ఎంత ఎలర్ట్ గా ఉందో చూసారా? ఈ సెక్యూరిటీ అంతా మీరొక ముఖ్యమంత్రిని గాని ఆడదని మాత్రం కాదు, ఆడదానికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదు. ఒక సిన్సియర్ జర్నలిస్ట్ ని ఆడదాన్ని వ్యభిచారని ముద్ర వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు. ఇది చేసింది గూండాలు కాదు, రౌడీలు కాదు, మీ పోలీసులు. ఆమె ఈ రాత్రి లాకప్ లోనే ఉంటే ఆమెను రేప్ చేసి చట్టబద్ధంగా వ్యభిచారణ చేస్తారు. లా అండ్ ఆర్డర్ లాకప్ కి ఇచ్చిన అధికారంతో లాకప్ గదుల్ని లాడ్జీలుగా మారుస్తున్నాయి మేడం ఈ ఖాకీ బట్టలు. ఏ సాక్ష్యాలు లేకుండానే అమ్మాయిని అరెస్ట్ చేశారా? సాక్ష్యం? ఒక గుడిని గుండ ఆక్రమించుకోవాలంటే ఆ గుళ్ళో ఉన్న దేవత వ్యభిచారని ఆ గుడి పూజారి చేతే చెప్పించి ఆ దేవతను ఊరి చివర దిష్టిబొమ్మగా కట్టి గుడిని గుండ ఆక్రమించే రోజులు మేడం. డబ్బు మేడం, డబ్బు, డబ్బు ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వం అడిగే ప్రశ్న కాదు, ఒక పౌరుడిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఆమెను ఏం చేయమని అడగడానికి వచ్చావు? లేకపోతే నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళందరినీ ముక్క ముక్కలుగా నరికి అమ్మాయిని బయటకు తీసుకురాబోతున్నాను. దానికి ముందు మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పును మీ ప్రభుత్వం సరిదిద్దుకోగలదని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయికి ఎవరు జామీన్ ఇవ్వరు, ఇవ్వనివ్వరు, బయటకు రానివ్వరు. మీరు తీసుకురాగలరా? కెన్ యు డు ఎనీథింగ్ ఫర్ హర్? రండి మేడం, ప్లీజ్. ఏఎస్పీ గారు, భవానీ అనే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారట? అవును మేడం, విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. సారీ మేడం, విట్నెస్లు అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ అమ్మాయికి జామీన్ ఇచ్చే వాళ్ళకు కూడా రిస్క్, అందుకే ఎవరు రాలేదు. షీఈస్ 100% బ్రోతల్. నేను ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని కానీ కేసు ఎంత బలంగా పుటప్ చేశారని కానీ అడగడానికి రాలేదు. నేను భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి మేడం మీరు ఇలా? మేడం భవానీకి జామీన్ ఇవ్వటానికి వచ్చారు. మీరు స్టేషన్ రావటం ఏంటి మేడం? ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా. అయినా మీరు జామీన్ ఇవ్వటం ఏంటి? నో ఫోన్ కెన్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఆర్డర్స్ ఇస్తే భవానీ ఏమిటి హంతకునే వదిలేస్తాం మేడం. సీఎం గారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలే. ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు మామూలుగా అందరి దగ్గర నుంచి ఎలా జామీన్ తీసుకుంటారో అలాగే నా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆమెకు జామీన్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినా లోకానికి ఉన్న కోటి నోళ్లతో వ్యభిచారి చెడిపోయింది, సంస్కారం తప్పింది అంటారు. అలాగని వీళ్లే ప్రచారం చేసి అభిమానం గల ఆడదాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. మేడం, ఈ పోలీస్ స్టేషన్ మెట్లు దిగే లోపల ఆమె జీవితానికి ధైర్యం తోడు కావాలి. ఆమెను ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా బతకడానికి ఆమెకు ధైర్యం ఇచ్చే ఒక మనసు దగ్గరుండాలి. ఆ నిర్ణయం నేను తీసుకున్నాను.
నా నిర్ణయానికి ఆమె ఒప్పుకుంటే మీ పెద్దరికాన్ని అగ్నిసాక్షిగా చేసి ఆమె ఆత్మాభిమానాన్ని పసుపు కుంకుమగా చేసి ఆమె మెళ్ళు ఈ తాళి కడతాను. ఏఎస్పీ గారు, మిస్ భవానీ అని కాదు మిసెస్ భవానీ విజయ్ అని జామీన్ పేపర్స్ టైప్ చేయించండి.